పోడు భరోసా రైతు యాత్ర సందర్భంగా కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తానని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన ప్రతి పోడు రైతు కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించడమే కాకుండా పోడు రైతులపై ఉన్న కేసులు ఎత్తివేయాలంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో పోడు భరోసా యాత్రను చేపట్టారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పూర్తిగా చూడొచ్చు కొత్తగూడెం సరికల్ నుంచి దాదాపు కలెక్టరేట్ వరకు కూడా ముట్టడి అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేస్తే సార్ చెప్పండి, పోడు భరోసా యాత్ర ఏంటి? అసలు పోడు సంబంధించిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళకి పట్టాలు ఇస్తానని చెప్తుంది. కొంతమందికి దాదాపుగా చూసుకున్నట్లయితే భద్రాద్రి జిల్లాలో 3 లక్షల పోడు సాగులో ఉన్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు అంటే 135,000 మాత్రం గిరిజనులకు ఇస్తున్నారు. గిరిజన నేతలు పూర్తి స్థాయిలో కూడా పట్టాలి అనే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 9.5 సంవత్సరాల నుంచి గిరిజనులకు మాయమాటలు చెబుతూ వస్తుందో, ఈ గిరిజన ప్రాంతంలో పోడు భూముల పట్టాలు ఈ రోజు వరకు 1 ఎకరం అంటే 1 ఎకరం కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు ఇబ్బంది పడటమే కాకుండా అన్యాయంగా అక్రమంగా ఏదైతే ఈ పోడు భూములు చేసుకుంటున్నారో పొట్టకూటి కోసం వారికి పోడు భూములు చేసుకునే వారి అనేక మంది మీద వేలాది మందికి కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. వాటిని విత్డ్రా చేసుకుని ఎన్నికల స్ట్రెంగ్త్ లాగ కోసం కాకుండా నిజంగా అర్హులైన ప్రతి ఒక్క గిరిజన సోదరుడికి గిరిజనేత సోదరుడికి ఈ పోడు భూములు పట్టాలు ఇవ్వాలన్నదే మా ముఖ్య ఉద్దేశం, ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే కొంతమందికి ఇప్పటికే పోడుదారులకు సంబంధించి దరఖాస్తు చేస్తున్నారు గిరిజనులు కానీ గిరిజన నేతలు కానీ. అయితే ప్రస్తుతం మొదటి విడత అయితే గిరిజనులకు అయితే పట్టాలు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దాంట్లో కూడా కొంత ఏదైతే ఉందో గిరిజనులు అప్లై చేసినట్టు 10-15 వేల దాకా కూడా ప్రభుత్వం తిరస్కరించిన పరిస్థితి కనపడుతుంది. దాని మీద ఎలా వస్తుంది? సుమారు 4,14,000 మంది గిరిజనులు ఈ పోడు భూముల కోసం సుమారు 13 లక్షల ఎకరాలకి అప్లై చేసుకోవడం జరిగింది. 2023 డిసెంబర్ లో గౌరవ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకటి చెప్పారు. ఏదైతే చెప్పారో సుమారు 3 లక్షల మందికి 11 లక్షల ఎకరాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇప్పుడు నామమాత్రంగా ఇవ్వాలనే ఆలోచననే ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుని ఈ రైతులకి తక్షణమే పోడు భూముల పాస్ బుక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోనే ఎక్కువ పోడు సాగు చేస్తున్నట్టు భద్రాద్రి జిల్లా. దాదాపు చూడొచ్చు భద్రాద్రి జిల్లాలో పోడు రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే పోడుదారులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కాబట్టి వాళ్ళకి మీరు మద్దతు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఇప్పుడు ఇదే వారికి మద్దతు. దీంతో ఆగం, భవిష్యత్తులో రైతుల పక్షాన ఎలాగా పోరాటం చేస్తున్నామో గిరిజన ప్రాంతంలో ఉండే గిరిజనులు గిరిజనేతరుల పక్షాన్ని కూడా ఇదే రకంగా మా మద్దతు ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి మనం చూసుకుంటే మొత్తం పోడుకు సంబంధించి ఇప్పటికే పోడు సాగులో ఉన్న దాదాపుగా సుమారుగా 3 లక్షల ఎకరాలు కూడా భద్రాద్రి కొత్తగూడెంలో సాగులు ఉంది. అదంతా కూడా ఎవరైతే అప్లై చేశారో గిరిజనులు కానీ గిరిజనేతలు వాళ్ళందరూ కూడా పట్టాలు అందే విధంగా చూడాలని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫైవ్ స్టార్ నవీన్.